వీళ్ళు దోపిడీకి పాల్పడే పూర్తిగా అవినీతి సంపదతో ఈ ఎన్నికలలో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇవాళ చంద్రశేఖర్ రావు గారికి చలిజ్వరం వచ్చిందని కేటీఆర్ గారు అంటున్నారు. మీరు ఒక్కసారి తేదీలను లెక్క పెట్టండి. శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలను ఏదైతే ప్రకటించిందో ఆ తర్వాత నుంచే చంద్రశేఖర్ రావు గారు ప్రజలకు కనిపించకుండాపోయిండు. ఎందుకంటే ప్రజా సంపదను దోసుకొని తన కుటుంబమే 100,000 కోట్ల రూపాయల ఆస్తిని 10,000 ఎకరాల భూములను సంపాదించుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని 6 గ్యారెంటీలు ఇవ్వడంతో ఇక ప్రజా సంపద ప్రజలకే చెందబోతుందని చంద్రశేఖర్ రావు గారికి చలిజ్వరం వచ్చింది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు చంద్రశేఖర్ రావు గారు ఎక్కడున్నాడని ఎత్తుకాల్చిన పని లేదు. నేను కూడా వారికి వారు సీనియర్ ప్రజాప్రతినిధిగా దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇక వారి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఇక ముందు వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల తేదీ ఖాయమైపోయింది, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. నవంబర్ 30 నాడు ఎన్నికలు జరిగి డిసెంబర్ నెల అనేది క్రిస్మస్ మాసము. యేసు ప్రభువును కీర్తించే వాళ్ళు, యేసు ప్రభు ప్రార్థనలు చేసే వాళ్లకు డిసెంబర్ నెల మిరకల్ మంత్, అంటే డిసెంబర్ నెలలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మా సోదరుల అందరికీ అత్యంత విశ్వాసం. 2009 డిసెంబర్ 9 నాడు ఆ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం తెలంగాణ ప్రకటన చిదంబరం గారు చేయడం జరిగింది సోనియా గాంధీ గారి నేతృత్వంలో. తిరిగి డిసెంబర్ మాసంలో మళ్ళొక అద్భుతం జరగబోతుంది. నాకు తెలిసి నవంబర్ 30 నాడు ఎన్నికలు జరిగితే డిసెంబర్ 3 నాడు ప్రకటన ఫలితాలు రాబోతున్నాయి. అంటే డిసెంబర్ నెలలో 14 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది. ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే. సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతో ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఈ 10 సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ప్రజల యొక్క సంపద 22,75,000 కోట్ల రూపాయలు. ఈ 10 సంవత్సరాలలో అప్పులు కావచ్చు, బడ్జెట్ కావచ్చు, చంద్రశేఖర్ రావు గారి చేతికి వస్తే అందినకంతా కుటుంబం దోసుకొని వాళ్ళు ఆగర్భ శ్రీమంతులైనరు తప్ప ప్రజలకి ఎలాంటి ఈ ఫలితాలు అందలేదు. ఇవాళ